యాక్టింగ్ లైక్ రాబర్ట్ డి నీరో, హీ ఆస్క్ అ లాట్ ఓహో ఆఫ్ క్వశ్చన్స్. అది నేను అయ్యో ఇంటర్వ్యూలలో నేను చూసి తెలుసుకున్నా. ఆయన చాలా క్వశ్చన్స్ అడుగుతారంట, ఆయనతో పని చేయాలంటే డైరెక్టర్ పదింతలు ప్రిపేర్ అయ్యి వస్తాడంట. లేకపోతే దీనిని ఇది చేయలేము ఇది. హాయ్ కృతి, హలో. హాయ్ కృతి, ఐ ఫర్గాట్ యువర్ నేమ్. But congratulations on your first hit and congratulations on your second hit. Thank you. Intamun nani gar annattu it's a golden touch annattu itla antunaru. So enti, what is your opinion on it? Ante definitely I midas touch naku undandi an cheptunnaru. Avunde correct cheppese ayipo just clear it out. Ledu inta mandi kashtapadina nen how can I నేను ఒంటరిగా క్రెడిట్ తీసుకోలేను గోల్డెన్ టచ్ ది. అండ్ ఐ ఫీల్ లైక్ తప్ప అన్న ఒంటరిగా క్రెడిట్ తీసుకోవడం. నేను ఇప్పుడు తీసుకున్నానే, ఇప్పుడు నా పరిస్థితి నేను తీసుకోవచ్చు, తీసుకోలేకపోతుంది అంతే. ఎంత తేడా అంటే ఎనీవన్ ఫర్ దాట్ మ్యాటర్ ఇంతమంది కష్టపడిన సినిమాకి అ లాట్ ఆఫ్ టైమ్స్ ఓన్లీ వన్ పర్సన్ గెట్స్ ద క్రెడిట్, ఈవెన్ దో దే డిజర్వ్ ఇట్ అ లాట్. కానీ అందరి కష్టపడితేనే ఒక సినిమా వస్తుంది. అది అదేనా? సో మనం యాక్చువల్లీ సార్ కోర్ట్ సీన్స్ లో 5 డేస్ ఊరికే కూర్చొని ఉన్నాం, ఏం లేదు అక్కడ పని. ఓన్లీ థింగ్ మేకప్ రాస్తూ మేకప్ వేస్ట్ అయింది అని ఒక ఫీలింగ్ వచ్చింది అంతే. బట్ అప్పుడు నేను తింతోటి మాట్లాడాను, యూ సెడ్ నేను ఐ ఆస్క్డ్ యూ వై డిడ్ యూ చూస్ దిస్ క్యారెక్టర్ అని అడిగాను. అక్కడ అప్పటికి మన కెఫే షూట్ అయిపోయింది, ఇట్లా బోల్డ్ గా కొంచెం స్మోకింగ్ చేయడం అది అంతా కూడా. ఆ బేబమ్ ఏంటి, ఇదేంటి, ఇదేంటి అసలు, వాట్ ఈస్ హీ హర్ ఏంటి ఒకసారి కనుక్కుందానే, ఎందుకు ఈ సినిమా ఎందుకు చూస్ చేసుకున్నాను. సారీ, అది నువ్వు నాకు అప్పుడు చెప్పావు కొన్ని విషయాలు, అది ఇప్పుడు అందరికి చెప్పచ్చు కదా. అంటే నువ్వు ఈ సినిమాలో నన్ను చూసి అరే ఇన్ని షేడ్స్ ఉన్నాయి రా నీలో, షేడ్స్ ఉన్నాయి నీలో, అందుకే నేను ఇదే అందరి చెప్పాలని నేను ఈ సినిమా సెలెక్ట్. సో ఎవ్రీబడి ఇస్ కాలింగ్ యు కిడ్, దట్స్ నాట్ ట్రూ యాక్చువల్లీ. యు హావ్ ఓల్డర్ విజ్డమ్ ఉంది నీలో, యు ఆర్ ఎన్ ఓల్డ్ సోల్. అయ్యో షీ ఇస్ వెరీ వైజ్. వైజ్, యా యా, yes, వైజ్. థాంక్యూ. Don't kill jokes. But అది ఎందుకు ఎప్పుడు చెప్తుంటావు నాకు? ఎందుకంటే నేను అది ఆ 5 డేస్ చెప్పా. ఏదైనా జోక్ వేస్తే ఆ వైలో అది వెంటనే మైండ్ హిట్ అవుతుంది కాబట్టి యూ లాఫ్, అక్కడికి వదిలేయాలి. ఈ వై అట్లా ఏంటి అని ఒక డిస్కషన్ ఎందుకు పెడతారు దాని మీద? అప్పుడు ఇంకా జోక్ జోక్ ఎందుకుంటుంది? వై డూ యూ డైసెక్ట్ అ జోక్? యూ లాఫ్, యూ లీవ్ ఇట్. నో, ఇట్ షుడ్ బి లైక్ లైక్ జబర్దస్త్ ఓన్లీ నవ్వారు వదిలేశారు అన్నట్టే ఉండాలి. షీ ఆస్ సో మెనీ క్వశ్చన్స్. ఈ టోన్ అట్లేం లేదేనా అది, నేను నార్మల్ గానే మాట్లాడుతున్నాను, ఎందుకు ఇది ఇట్లా నేనేమన్నా రాంగ్ వైట్ చూస్తున్నానా నాకు డౌట్ వచ్చింది. బట్ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సెకండ్ హిట్. What are your next films then? Plan B is always what the next question. I am thinking about next question. We are going to ask what are your next films. You can actually, this is our thing only. They will cut it and edit it also. You can take a break and you can say, give me 5 minutes, I will think about it. Yeah, we will come back to you after the break. Shyam Sinha Roy. Music Patandi.